హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ హృదయ ఫలకం సుందర్పూర్ యువరాజైన శీలకుమారుడు మారువేషంలో దేశాటన చేయటానికి బయలుదేరి తన గుర్రం మీద ఆరు నెలల పాటు అనేక రాజ్యాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు తరువాత అతను తిరుగుముఖం పట్టి కొత్త దేశాలు చూసుకుంటూ స్వదేశానికి ప్రయాణమై రాజపటం అనే రాజ్యానికి వచ్చాడు అది చాలా అందమైన దేశం అక్కడి భవనాలు కొలనులు వనాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి అతను నగరమంతా చూస్తుండగా అతనికి ఒక చోట ఎత్తైన ప్రాకారం కనిపించింది ప్రాకార ద్వారం వద్ద ద్వారపాలకులను అడిగితే అది రాజకుమార్తె శాలిని సొంత ఉద్యానవనమని అందులోకి పురుషులు ప్రవేశించరాదని చెప్పారు కానీ శీలకుమారుడికి ఆ ఉద్యానవనం ఎలాగైనా చూడాలనిపించింది అతను దాని చుట్టూ తిరిగి ఉద్యానవనం వెనక భాగంలో ఉన్న ప్రాకారాన్ని లాఘవంతో ఎక్కి లోపలికి దూకాడు అది నిజంగా దేవేంద్రుడి నందనవనాన్ని మించి ఉన్నది చల్లని పిల్లగాలులు వచ్చే సువాసనలు అతనికి మత్తును కలిగించాయి అతను ఒక చెట్టు నీడన కూర్చొని తన వేణువు తీసి వాయించటం ప్రారంభించాడు సమీపంలోనే ఒక పుట్టలో ఉండే తాచుపాము వచ్చి అతని ముందు పడగ విప్పి ఆడింది అతను దాన్ని చూడగానే వాయించటం మానేశాడు మరుక్షణం ఆ పాము అతన్ని కాటువేసి పారిపోయింది కొద్ది క్షణాల్లోనే అతని ముఖం నీలంగా మారిపోయింది అతను స్పృహ తప్పి పడిపోయాడు శీలకుమారుడు వేణువు వాయించటం ప్రారంభించగానే ఆ ఉద్యానవనం మధ్య గల క్రీడాభవనంలో ఉన్న రాజకుమార్తె శాలిని తనకు తెలియకుండా ఉద్యానవనంలో ఎవరు చేరారా అని ఆశ్చర్యపడుతూ శీలకుమారుడున్న చోటికి వచ్చింది ఆమె సమీపానికి చేరేసరికి రాజకుమారుడికి స్పృహ లేదు శాలిని అతనికి చికిత్స చేసి స్పృహ తెప్పించి తన క్రీడాభవనానికి తీసుకుని వెళ్ళి అక్కడ రహస్యంగా నాలుగు రోజుల పాటు ఉంచి కాపాడింది రాజకుమారితో సొంత ఉద్యానవనంలో ప్రవేశించటం పెద్ద నేరం రాజుకు గాని ఇతరులకు గాని తెలిస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు అందుచేత శాలిని అతన్ని రహస్యంగా తన కోట భవనంలో ఉంచి తన చెలికత్తెల చేత సపర్యలు చేయించవలసి వచ్చింది అంతేకాక అతను ఒక దేశానికి యువరాజని అతని బుద్ధి నిష్కలంగా ఉన్నదని గ్రహించిన మీదట శాలిని అతని పట్ల స్నేహభావం ప్రదర్శించింది అతను అక్కడ ఉన్న నాలుగు రోజుల్లోనూ వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది వారిద్దరూ ఒకరినొకరు పెళ్లాడటానికి కూడా ప్రమాణం చేసుకున్నారు షీలకుమారుడు రహస్యంగానే ఉద్యానవనం నుంచి బయటపడి తన బసను చేరుకొని తన గుర్రం మీద స్వదేశానికి తిరిగి వచ్చాడు రాజుగారు పుత్రుడి రాకకు ఎంతో సంతోషించి మంత్రితో అతడి కోసం సంబంధాలు వెతకమని చెప్పాడు షీలకుమారుడు తాను తనకు కాబోయే భార్యను ఇదివరకే ఎన్నుకున్నానని తండ్రితో చెప్పలేదు అందుకు ఒక కారణం అతనికి తండ్రి వద్ద ఏమాత్రము చనువు లేదు అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రి శాలినిని ఏ కారణం చేతనైనా ఆమోదించకపోతే ఇక శీలకుమారుడు ఆమెను జన్మలో పెళ్లాడలేడు ఈ కారణంగా తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని తెలియగానే శీలకుమారుడు ఆహార నిద్రలు మానేసి కృషించసాగాడు మంత్రిగారి కొడుకైన దేవదత్తుడు శీలకుమారుడికి మంచి స్నేహితుడు శీలకుమారుడి మనోవేదన్ను అందరికన్నా ముందు పసిగట్టినవాడు అతనే దేవదత్తుడు బ్రతిమాలిన మీదట శీలకుమారుడు తన రహస్య ప్రణయగాథను అతనితో చెప్పేసి తన అసహాయ స్థితిని వెలిబుచ్చాడు నువ్వేమి విచారించకు తప్పనిసరి అయితే మన ఆస్థాన ఐంద్రజాలికుడి సహాయంతో నువ్వు శాలినినే పెళ్లాడే ఉపాయం ఆలోచిస్తాను అని దేవదత్తుడు శీలాకుమారుడికి అభయం ఇచ్చాడు త్వరలోనే అనేక మంది దేశాల రాజులు తమ తమ కుమార్తెలను శీలకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి తమ సమ్మతిని తెలుపుతూ వర్తమానాలు పంపారు అలా పంపిన వారిలో శాలిని తండ్రి కూడా ఉన్నాడు కానీ రాజు మంత్రి కూర్చొని ఎన్నిక చేసిన ముగ్గురు నలుగురు రాజకుమార్తెలలో శాలిని లేదు ఈ సంగతి తన తండ్రి అయిన మంత్రి నుంచి దేవదత్తుడు తెలుసుకున్నాడు శీలకుమారుడి కోరిక నెరవేరాలంటే ఏదో ఐంద్రజాలం ప్రయోగించక తప్పదని అతనికి రూఢి అయింది రాజుగారు తాను నిర్ణయించిన రాజకుమార్తెల జాతకాలను దైవజ్ఞులకు చూపించి అంతిమ నిర్ణయానికి వద్దామని అనుకున్నాడు మంత్రితో కలిసి మహారాజా అంతకన్నా మన యువరాజుగారి అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం కదా అన్నాడు మంత్రి నా నిర్ణయమే వాడి నిర్ణయం వాడిదేమీ ఉండదు అన్నాడు రాజు కొడుకును మొదటి నుంచి ఆయన తన శాసనంలోనే ఉంచుకున్నాడు అది కావచ్చు కానీ ఇది రాజకీయ విషయం కాదు యువరాజుగారి సొంత విషయం అతని జీవితానికి సంబంధించింది అతన్ని అడగటానికి తమరు అనుమతించండి అని అన్నాడు మంత్రి సరే అలాగే కానివ్వు అన్నాడు రాజు దేవదత్తుడు శీలకుమారుడి వద్దకు వెళ్ళి అతనికి చాలాసేపు బోధించి అతన్ని తన తండ్రి వద్దకు తెచ్చాడు నా హృదయ ఫలకం మీద ఎవతే ఉన్నదో తెలుసుకొని ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు షీలకుమారుడు మంత్రితో అది నీకే కదా తెలుస్తుంది కనుక నువ్వు ఆమె పేరు చెబితే ఆమెకు నీకు వివాహం జరిపించటానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అన్నాడు మంత్రి నాకు తెలిస్తే నేనే చెబుదును గదా నాకు తెలియదు అందుచేత మీరే కనుక్కోవాలి అన్నాడు షీలకుమారుడు అదెలా సాధ్యం బాబు అన్నాడు మంత్రి హతాషుడై దేవదత్తుడు కలగజేసుకొని ఇందుకు ఒక ప్రక్రియ ఉన్నదని మన మాయాధరుల వారి చెప్పినట్టుగా జ్ఞాపకం ఆయన్ను అడుగుదామా అని అన్నాడు మంత్రి ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాధరుణ్ణి పిలిపించి సమస్య మొత్తం వివరంగా చెప్పి మన యువరాజు గారి హృదయ ఫలకం మీద ఉన్న ప్రేయసి ఎవరో అతనికే తెలియకపోతే పై వాళ్ళు తెలుసుకోవటం ఎలా సాధ్యమా అని అడిగాడు మాయాధరుడు చిరునవ్వు నవ్వి అందుకొక యోగ సంబంధమైన ప్రక్రియ ఉన్నది ఆ రాత్రి అంతా యువరాజును మా ఇంట యోగ సమాధిలో ఉంచినట్లయితే బహిరంగ సభలో అందరి సమక్షాన అతని హృదయ రహస్యాన్ని అతనికి లోకానికి కూడా స్పష్టమయ్యేటట్టుగా చేయగలను కానీ అటు తరువాత అతనికి ఆ ప్రయసితో వివాహం జరిగి తీరవలసి ఉంటుంది లేని పక్షంలో అతనికి ఉన్మాదం కలగవచ్చు అతను ఏ పనికి అర్హుడు కూడా కాకుండా పోవచ్చు మీరు రాజుగారు అందుకు ఒప్పుకుంటే నేను నా యోగశక్తిని ప్రయోగించటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు మంత్రి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యము అనుమానము కూడా కలిగాయి తన కుమారుడి పెళ్లి మాట ఏమైనా ఈ యోగ విద్యను కల్లారా చూడాలన్న ఉద్దేశంతో ఆయన యోగ ప్రక్రియకు అనుమతించాడు ఒక రాత్రంతా శీలకుమారుడు ఐంద్రజాలికుడి ఇంటనే గడిపాడు మర్నాడు అతన్ని నిండుకొలువుకు తెచ్చారు మంత్రి రాజకుమార్తెల పేర్లు అన్ని ఒక కాగితం మీద రాసి సభికులు వినేటట్టుగా పెద్దగా చదివి ఆ కాగితాన్ని ఐంద్రజాలకుడికి అందజేశాడు ఐంద్రజాలకుడు ఆ కాగితాన్ని భద్రంగా ఒక పల్లెంలో కాల్చి మసిచేసి ఆ బూడిదను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకొని యువరాజును అంగీవిప్పమని అన్నాడు తరువాత ఆయన నగ్నంగా ఉన్న శీలకుమారుడి చాతిపైన కాగితం మసిని రుద్దాడు త్వరలోనే యువరాజు హృదయం ప్రాంతంలో శాలిని అనే అక్షరాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి అందరూ ఆశ్చర్య సంభ్రమాలు చెందుతూ హాహాకారాలు చేశారు మిగిలిన తంతు మీరు జరిపించండి అని మంత్రికి చెప్పి మాయాధరుడు తన ఆసనంలో కూర్చున్నాడు రాజు శాలినికి తన కుమారుడితో వివాహం జరిపించి తన మాటను నిలబెట్టుకున్నాడు వివాహం జరిగిన నాటి రాత్రి శీలకుమారుడు శాలినికి ఒక సబ్బు బహుకరించాడు ఇదేం బహుమానం ఇంతకన్నా విలువైంది దొరకలేదా అన్నది శాలిని ఈ సబ్బు సహాయంతోనే నేను నిన్ను పెళ్లాడగలిగాను మాయాధరుడు సబ్బుతో నా గుండె మీద నీ పేరు రాసి దాని మీద మసిపూసి అదృశ్యంగా ఉన్న నీ పేరు లోకానికి తెలియజేసి యోగ ప్రక్రియ అని నమ్మించకపోతే మా తండ్రి నిన్ను నాకు చేసుకొని ఉండడు అని అన్నాడు షీలకుమారుడు ఈ విధంగా హృదయ ఫలకం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు మానవ స్వభావం ఒక గ్రామంలో దానయ్య అనే పేదరైతు ఉండేవాడు అతనికి గల కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయం అతని కుటుంబానికి సరిపోయేది కాదు అందువల్ల అతను అప్పులు చేసి బాకీలు తీర్చలేని స్థితికి వచ్చాడు ఉంటే తిందాం లేకుంటే పస్తులుందాం పొలం అమ్మేసి రుణ బాధ నుంచి విముక్తి పొందటం మేలు అని దానయ్య భార్య సలహా ఇచ్చింది ఆమె సలహా ప్రకారం దానయ్య తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడు కష్టాలలో ఉండి అమ్ముకుంటున్నాడు కనుక సాధ్యమైనంత తక్కువ ధరకు పొలం కొనుక్కుందామని ఊళ్ళో వాళ్ళు నోళ్ళకి వచ్చిన ధర అడగసాగారు ఆ ఊళ్ళోనే సీనయ్య అనే మరొక రైతు ఉన్నాడు దానయ్య తండ్రి తాతలు బాగున్న కాలంలో సీనయ్య తాత తండ్రులు వారి నుంచి సహాయం పొందారు ఈ సంగతి సీనయ్య విని ఉండటం చేత అతను న్యాయమైన ధర ఇచ్చి దానయ్య పొలం కొన్నాడు ఆ డబ్బుతో దానయ్య తన అప్పులన్నీ తీర్చి సంసారం జరగటానికి గాను కూలీ పనులకు వెళ్లసాగాడు ఆ సంగతి తెలిసి సీనయ్య దానయ్యతో పొలం పనులు చేయవలసి వస్తే నీ పొలమే కొలువు చేయరాదా నీకు నీ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను అని అన్నాడు అంతకంటేనా మీరు మా పాలిటి దేవుడు లాంటి వారు అని దానయ్య ఆ రోజే సీనయ్య వద్ద పనికి కుదిరాడు ఒకనాడు దానయ్య తాను సీనయ్యకు అమ్మిన చక్క దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు ఏదో అడ్డుగా తగిలింది పలుగుతో తవ్వి చూస్తే రెండు లంకె బిందెలు వాటికి కట్టిన వేపెనలు విప్పి చూస్తే బిందెల నిండా బంగారు నాణ్యాలు నగలు ఉన్నాయి దానయ్య వెంటనే ఆ రెండు బిందెలను భుజానికి ఎత్తుకొని తిన్నగా సీనయ్య ఇంటికి వచ్చి బిందెలు పొలంలో దొరికాయి జాగ్రత్తగా పెట్టండి నేను ఎడ్లను పొలంలో వదిలిపెట్టి వచ్చాను వెంటనే వెళ్ళాలి అని అన్నాడు దానయ్య నిజాయితీకి ఆశ్చర్యపోయి సీనయ్య దానయ్య నీ నిజాయితీ ఏమని చెప్పాలి ఇంత ధనం దొరికితే నువ్వు ఉంచేసుకోకుండా తెచ్చి నాకిచ్చావు కానీ అవి దొరికింది నీ పొలంలోనే కనుక న్యాయంగా ఈ బిందెలు నీవే అని అన్నాడు అదేమిటి బాబు ఆ పొలం మీకు అమ్మాక మీదే అవుతుంది కానీ నాదెలా అవుతుంది అందులో ఏమి దొరికినా అది మీదే మీ దయ వల్ల ఆ పొలం నేను చేసుకుంటున్నాను కానీ కావాలనుకుంటే దాన్ని మీరు ఎవరి చేతనైనా చేయించవచ్చు కదా అని అన్నాడు దానయ్య చూడు దానయ్య పొలంలో పండించుకునే హక్కు కొన్నాను కానీ ఇలాంటి నిధి నిక్షేపాల ధర నేను నీకిచ్చానా ఎవరు పొలం చేసినా ఈ నిధి న్యాయంగా నేను నీకివ్వవలసిన వాణ్ణే న్యాయం తప్పి నడిస్తే దేవుడు మెచ్చుతాడా అన్నాడు సీనయ్య నేను చెప్పేది అదే బాబు అందులో ఒక్క నాణ్యం తీసుకుంటే నన్ను దేవుడు మెచ్చుతాడా ఎంత ధర్మం అన్నాడు దానయ్య తమ ఇద్దరికి న్యాయం చెప్పమని వాళ్ళు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్య చెప్పుకున్నారు ఈ సమయంలో గ్రామాధికారి తమ్ముడు గోపయ్య అక్కడే ఉన్నాడు వాళ్ళు తెచ్చిన సమస్య గ్రామాధికారికి చాలా విడ్డూరంగా తోచింది ఆయన అంతా విని దీనికింత గొడవ దేనికి ఇద్దరూ చెరొక బిందె తీసుకుంటే ఎవరికీ అన్యాయం ఉండదు కదా అని అన్నాడు అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు అంత అన్యాయం తాము చెయ్యలేమని ఇద్దరు ఏకగ్రీవంగా అన్నారు గోపయ్య కలగజేసుకొని నేను చెప్పినట్టు చేశారంటే మీ ఇద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నది అని అన్నాడు సెలవివ్వండి అన్నారు ఇద్దరూ మీరిద్దరూ చెరుక బిందె తీసుకొని ఒక నెల రోజుల పాటు మీ వద్ద ఉంచండి తరువాత న్యాయంగా తీర్పు చెబుతాం అని అన్నాడు గోపయ్య ఇద్దరూ చెరక బిందె ఎత్తుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే గ్రామాధికారి తన తమ్ముడికేసి తిరిగి ఇదేం సలహారా నెలల తరువాత వాళ్ళు వస్తే నేనేం తీర్పు చెప్పేది అని అడిగాడు నెల గడిచాక వాళ్ళు తమ ఇద్దరికి తీర్పు కోసం వస్తే కదా అన్నాడు గోపయ్య పెద్దగా నవ్వి అదేంటి ఎందుకు రారు అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంతో ఒక్క వారం రోజులు ఓపిక పట్టు ఎందుకు రారో నువ్వే చూస్తావు కదా అన్నాడు గోపయ్య వారం రోజులు గడిచాయి ఒకనాటి అర్ధరాత్రి గోపయ్య తన అన్నను వెంట పెట్టుకొని దానయ్య ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి బయట నిలబడ్డాడు దాంట్లో నుంచి దానయ్య మాటలు ఇలా వినిపించసాగాయి మునుపటి ఓపిక పని పనిచేయటం కూడా కష్టంగా ఉంటున్నది పిల్లలేమో ఎదిగి వస్తున్నారు నిజానికి రెండు బిందెలు నేనే తీసుకుని ఉండవలసింది ఆ పొలం నాదే కదా అమ్మకు ముందు దొరికితే ఏ చిక్కు ఉండేది కాదు కానీ ఇప్పుడు రెండో బిందె కూడా ఇప్పించమంటే నలుగురు నవ్విపోతారు ఈ బిందెలో ఉన్న బంగారంతో ఇంత పొలం కొనుక్కొని హాయిగా ఉంటాం ఇంతకన్నా చేసేది లేదు అని అంటున్నాడు దానయ్య అక్కడి నుంచి గ్రామాధికారి గోపయ్య సీనయ్య ఇంటికి వెళ్ళి చాటుగా నిలబడి ఆలకించాడు దానయ్య చెప్పినట్టుగా విని రెండు బిందెలు ఉంచేసుకోగలేకపోవటం పొరపాటైంది పొలం నాది అయ్యాక బిందెలు నావే కదా వాటిని దానయ్య ఏమన్నా పొలంలో పాతిపెట్టాడే ఏంటి కానీ ఇప్పుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి ఆ రెండో బిందె కూడా నాకే ఇప్పించమనటం భావ్యంగా ఉండదు ఈ బిందెతోనే తృప్తిపడాలి గత్యంత్రం లేదు అంటున్నాడు సీనయ్య అన్నాదమ్ముళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గ్రామాధికారి గోపయ్యతో నువ్వు చెప్పిన మాట నిజమే సుమా వాళ్ళింకా మన ఇంటికి రారు ఎంతో నీతిమంతులలాగా మాట్లాడారు వాళ్ళ అసలు సంగతి నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అని అన్నాడు వాళ్ళ నీతిని నిజాయితీని నువ్వు తప్పు పట్టకు నీతి లేని వాడే అయితే దానయ్య ఆ బిందెలను సీనయ్యకు ఇవ్వనే ఇవ్వడు సీనయ్య కూడా నీతిగలవాడు కనుకనే వాటిని నిరాకరించాడు కానీ వారం రోజుల పాటు ధనలక్ష్మి కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటే ఎంతటి నీతిపరుడు కూడా తప్పు చెయ్యక మారడు తప్పక మారి తీరతాడు అది మానవ స్వభావం దాన్ని మార్చే శక్తి ధనానికి ఉన్నది అన్నాడు గోపయ్య ఆ రాత్రి దానయ్య చేత సీనయ్య చేత అలా మాట్లాడించిన మనుషులు గోపయ్య వినియోగించిన వాళ్ళే ఈ విధంగా మానవ స్వభావం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు సింగంపల్లి అప్పారావు కథ మహాశిల్పి ఒక గ్రామంలో కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక మహాశిల్పి ఉండేవాడు అతని చేతి మీదుగా ఎన్నో చిత్ర విచిత్ర భవనాలు సభలు ఆలయాలు నిర్మించాడు అతని ఖ్యాతి దేశదేశాల వ్యాపించింది ఆ కాలంలో నాగలోకంలో నాగరాజు భవనం ఉపద్రవమైన భూకంపాల ఫలితంగా బీటలు వచ్చింది దాన్ని తిరిగి నిర్మించటానికి భూలోకం నుంచి మహాశిల్పిని రప్పించాలని నాగరాజు నిశ్చయించాడు అతడి కబురు చేరగానే శిల్పి పరమానందం చెంది తాను మరొక గొప్ప భవనం నిర్మించవచ్చును కదా అనుకొని నాగలోకానికి వచ్చాడు త్వరలోనే శిల్పికి నాగరాజుకు మంచి స్నేహం కుదిరింది నాగరాజు కుటుంబము పరివారము అతనికి ఆప్తులయ్యారు అతనికి అన్నపానాలకు ఎటువంటి లోటు జరగలేదు అయినా శిల్పికి తన ఇంటి మీద గాలి మల్లింది అంతులేని వైభవం మధ్య సంపద మధ్య ఉంటూ కూడా అతను తన పేద ఇంటిని గురించి తన తల్లిని గురించి భార్యను గురించి బెంగపడసాగాడు ఒకనాడు శిల్పి నాగరాజుతో రాజా నాకు ఈ మధ్య మా ఇంటి మీద ధ్యాస జాస్తిగా ఉంటుంది మా ఊరి పరిస్థితులు కాస్త కనుక్కొని నాకు చెబుతావా అని అడిగాడు నిజం దాచటం దేనికి మీ ఊరు ప్రాంతాల కొంతకాలంగా వానలు లేవు అక్కడ భయంకర క్షామం ఉన్నది అని అన్నాడు నాగరాజు అలా అయితే అక్కడ వానలు కురిపించలేవా అన్నాడు శిల్పి అది ఎంత మాత్రమో కుదరదు అలా వానలు కురిపించటం నియమ విరుద్ధం ఎక్కడ ఎప్పుడు క్షామం రావలసింది ముందుగానే నిర్ణయించబడుతుంది ఈ కాటకం ఇంకా తొంభై తొమ్మిది రోజులు ఉంటుంది అని అన్నాడు నాగరాజు శిల్పికి కంపరం పుట్టుకొచ్చింది అతని మనసులో తన గ్రామము తన తల్లి భార్య తన బంధువులు మిత్రులు తిండికి అల్లాడుతూ కనిపించారు వాళ్ళు తిండి లేక నీరు లేక ఆకులు వలమలు తింటూ క్రమంగా చచ్చిపోతూ ఉండటం అతను ఊహించుకున్నాడు నాగరాజా నిన్ను వేడుకుంటున్నాను నా గ్రామానికి వాన పంపించు నా వాళ్ళందరూ నీటి కోసం తల్లడిల్లు పోతున్నారు వాళ్ళు దిక్కులేని చావు చస్తారు అన్నాడు శిల్పి ఉద్రేకంతో అమాయకుడా వాళ్ళ గొడవ నీకు దేనికి నా భవనం పని పూర్తి కాగానే నీకు గొప్ప బహుమతి ఇస్తాను నీకు అంతులేని మనులు బంగారము వెండి ఇస్తాను నువ్వు బ్రతికున్న నాళ్ళు మహారాజులాగా బ్రతుకు అని అన్నాడు నాగరాజు నాకు వానే కావాలి మా గ్రామంలో అందరికీ వాన కావాలి నీ వాళ్ళే మలమలా మాడిపోతూ ఉంటే నువ్వు ఇలా నిశ్చింతగా ఉండగలుగుతావా అన్నాడు శిల్పి నన్ను అనవసరంగా విసిగించకు ఇప్పట్లో వాన లేదు అదంతే అంటూ నాగరాజు లేచిపోయాడు శిల్పి వెళ్ళిపోవటానికి తన పనిముట్లు అవి సర్దుకోసాగాడు ఈ సంగతి విని నాగరాజు శిల్పి వద్దకు వచ్చి నిష్కారణంగా ఏమిటి నీ ఎలక అని అన్నాడు లేదు నాగరాజా నేను మా ఊరు వెళ్ళి అక్కడి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి అన్నాడు శిల్పి అక్కడ ఈ దుర్మార్గుణ్ణి బంధించండి అని నాగరాజు తన సేవకులను కేకపెట్టాడు క్షణంలో నాగసేవకులు వచ్చి శిల్పిని చుట్టుముట్టారు ఇప్పుడు చెప్పు నా భవనం మరమ్మత్తు పూర్తి చేస్తావా లేదా అని నాగరాజు అడిగాడు మా గ్రామంలో వర్షం కురిపిస్తావా లేదా అని శిల్పి ఎదురు ప్రశ్న వేశాడు కురిపించనని నీకు ముందే చెప్పాను అన్నాడు నాగరాజు అలా అయినప్పుడు నేను నీ పని పూర్తి చెయ్యను అన్నాడు శిల్పి వీణ్ణి తీసుకుపోయి తల అంటూ నాగరాజు ఆగాడు శిల్పి తల నరికేస్తే భవనం మరమ్మత్తులు ఆగిపోతాయన్నది జ్ఞాపకం వచ్చి ఆయన వెంటనే శిల్పిని వదిలేయండి అన్నాడు నిట్టూర్చి ఇందువల్ల శిల్పి పరిస్థితి మెరుగైనదేమీ లేదు అతన్ని నాగలోకం నుంచి వెళ్ళిపోనివ్వరు తన గ్రామమేమో కాటకంలోనే ఉన్నది శిల్పి ఒక చోట కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి ఒక స్తంభం పైన పడింది శిల్పి వెంటనే లేచి ఆ స్తంభాన్ని రంపంతో కొయ్యసాగాడు స్తంభం తెగిపోతున్న కొద్దీ భవనం మొత్తంగా కంపించసాగింది నాగరాజు లబలబలాడుతూ వచ్చి ఆపు నీకు పుణ్యం ఉంటుంది ఆపు అని అరిచాడు వాన కురిపిస్తావా మరి అని శిల్పి అడిగాడు కురిపిస్తాను కురిపిస్తాను అన్నాడు నాగరాజు హాస్యాలకు పోయి వరదలు తెప్పించేవు మా గ్రామానికి కావలసినంత వానే కురిపించాలి గుర్తుంచుకో అన్నాడు శిల్పి నువ్వు కోరినట్టే చేస్తాను అన్నాడు నాగరాజు భవనాలు కట్టగల వాడికి భవనాలు కూల్చటం ఒక బ్రహ్మవిద్య కాదు నువ్వు వాన కురిపించాలే కానీ నీ భవనాన్ని చూసి ఇంద్రుడు అసూయపడేటట్టుగా చేయగలను అన్నాడు శిల్పి నాగరాజు శిల్పికి తనపై బట్ట కప్పి నువ్వు మీ గ్రామానికి వెళ్ళి అక్కడ వర్షం పడటం కల్లారా చూసిరా అని అన్నాడు శిల్పి భూలోకానికి వచ్చాడు అతను తన గ్రామంలో వర్షం పడటము గ్రామస్తులంతా ఆనందపార వర్షంలో కేకలు పెడుతూ ఉండటము కల్లారా చూశాడు కానీ గ్రామస్థులు అతన్ని చూడలేదు వాళ్లకు కనిపించింది ఒక మహా సర్పం అమ్మో ఎంత పెద్ద సర్పమో అన్నారు గ్రామస్తులు అదే మనకు వర్షం తెచ్చింది దీనికి గుడి కడదాం అని అన్నారు త్వరలోనే గుడి పూర్తయింది గ్రామానికి కరువు కూడా పోయింది శిల్పి నాగలోకానికి తిరిగి వెళ్ళి నాగరాజుతో నన్ను మోసం చేసి నాగరూపంలో పంపావు నా వారినందరినీ చూశాను కానీ వారితో మాట్లాడలేకపోయాను అని అన్నాడు నువ్వు మహా పెంకి మనిషివి అందుచేత నా జాగ్రత్త నేను పడ్డాను నా మాట నేను నిలబెట్టుకున్నాను నీ పని నువ్వు పూర్తి చెయ్యి అన్నాడు నాగరాజు శిల్పి నాగరాజు భవనాన్ని అద్భుతంగా తయారు చేశాడు ఇంద్రుడు గృహప్రవేశానికి వచ్చి ఆ భవనాన్ని చూసి నిజంగానే అసూయపడ్డాడు శిల్పికి నాగరాజు అంతులేని బహుమానాలు ఇచ్చి ఇంటికి పంపేశాడు అతన్ని ఎరిగిన వాళ్ళు ఇంతకాలము ఏమయ్యావు నువ్వు లేనప్పుడు ఇక్కడ ఎటువంటి కరువు వచ్చిందనుకున్నావు ఏదో దేవతా సర్పం వచ్చి వాన కురిపించింది దానికి గుడి కూడా కట్టాం కానీ అది కొంతకాలానికి ఏటో వెళ్ళిపోయింది అని చెప్పారు నేనే ఆ సర్పాన్ని అన్నాడు శిల్పి చాలామంది అతని మాట నమ్మలేదు అతను ఊళ్ళో అందరికీ తన అనుభవాలు చెప్పాడు అప్పుడు జనం నమ్మటమే కాక అతను గ్రామానికి చేసిన మేలు తెలుసుకొని ఎంతో గర్వపడ్డారు అటు తర్వాత ఆ గ్రామానికి సర్పపురం అనే పేరు వచ్చింది ఈ విధంగా మహాశిల్పి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వి చక్రధరరావు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మరిన్ని చందమామ కథల్ని వినాలని అనుకుంటున్నారా అయితే విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వచ్చే వీడియోలను చూసి లైక్ చేయండి అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఆ లింకు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి అలాగే మీరు కూడా మాలాగే చందమామ కథల్ని చదివి ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్